Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పచ్చకమలాల ఏరివేతలో వీర్రాజు బిజీ బిజీ, బడాబాబుల భవిత గజి బిజీ. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సోమి వీర్రాజు దూకుడు పెంచారు. ఏపీలో కమలం వీక్షించాలంటే క్షేత్రస్థాయిలో కలగలిసి ఉన్న పచ్చకలుపు మొక్కల్ని ఏరివేయాలని నిర్ణయించారు. వచ్చి రావడంతో అదే పని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు మరింత వేగంగా ఆ పనిలో బిజీ అయిపోయారు. దీంతో ఇంతకాలం పాటు బీజేపీని షెల్టర్ జోన్ గా చేసుకుని హవా నడిపిస్తున్న బడాబాబులకు భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. ఏం మాట్లాడితే ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడుతుందో అన్న భయంతో వారు నోరు మెదపడం లేదు. ఏ అజెండాతో బీజేపీలో చేరారో అది నెరవేరే అవకాశాలు లేకపోవడంతో వారి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకసన్నమైంది. మారిన పరిస్థితుల్లో బీజేపీలో తమ భవిష్యత్తు అంధకారమేనని వారికి తెలుసు. అలాగని తిరిగి సొంత గూటికి వెళదామంటే అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతల ప్రస్తుత పరిస్థితి ఇది. బీజేపీ అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణను హఠాత్తుగా తప్పించి ఆయన స్థానంలో సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కన్నా లక్ష్మీనారాయణకు పూర్తి విరుద్ధంగా పార్టీ మూల సిద్ధాంతాలకు లోబడి సోము వీర్రాజు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధ్యక్ష పదవి చేపట్టగానే టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా తయారైన అమరావతి వ్యవహారంపై పార్టీ స్టాండ్ ఏమిటో ఆయన చెప్పేశారు. ఆ తర్వాత పార్టీ సిద్ధాంతానికి మార్గదర్శకాలకు విరుద్ధంగా అమరావతికి అనుకూలంగా టీడీపీ గళం వినిపిస్తున్న నేతలపై కరోనా జులిపించడం ప్రారంభించారు. తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరిన లంకా దినకర్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో తన వైఖరి ఏమిటో ఆయన చెప్పకనే చెప్పేశారు. ఆ తర్వాత కూడా అమరావతికి అనుకూలంగా మాట్లాడుతున్న వారిపై సస్పెన్షన్ వేడు కొనసాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం టీటీడీ మాజీ సభ్యుడు పార్టీ నాయకుడు ఓవి రమణను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో నాయకుడు వెలగపూడి గోపాలకృష్ణ మీద కూడా పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేసిన తర్వాత అమరావతి ఉద్యమం మరింత తీవ్రతరమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమంలో పాల్గొన్న వెలగపూడి గోపాలకృష్ణ అమరావతి ప్రాంత రైతులకు తమ పార్టీ న్యాయం చేయలేకపోతుందంటూ బహిరంగంగా తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అధిష్టానం ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ పరిణామాలు టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన నేతలతో పాటు చంద్రబాబును కూడా కలవర పెడుతున్నాయి. వాస్తవానికి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తదితర నేతలు బీజేపీలో ఉన్నా వారు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తారనేది బహిరంగ రహస్యం. వీరిద్దరే కాదు, బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నేతలు ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నా అంతిమంగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు వారు ఉపయోగపడుతుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో వైసీపీపై విమర్శలు చేస్తూ అమరావతికి మద్దతిస్తున్న సుజనా చౌదరి రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని చెబుతూ వస్తున్నారు. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదని పదే పదే ధీమాగా చెప్పారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం ఉండదని అధ్యక్షుడి హోదాలో సోము వీర్రాజు చెబితే సుజనా చౌదరి దానికి విరుద్ధంగా మాట్లాడడంతో ఏపీ బీజేపీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత సోము వీర్రాజు అధికారికంగా సుజనా చౌదరి వ్యాఖ్యల్ని ఖండించారు. అంతటితో ఆగకుండా అమరావతికి అనుకూలంగా మాట్లాడుతున్న నేతలపై వేటు వేయడం ప్రారంభించారు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నా ఏపీలో బీజేపీ అంటే తానే అన్నంతగా హడావిడి చేసిన సుజనా చౌదరి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆయనతో పాటు నిన్న మొన్నటి వరకు తాము ఆడిందే ఆట చెప్పిందే మాట అన్నట్లుగా చెలరేగిపోయిన టీడీపీ అనుకూల బీజేపీ నేతల నోళ్లు కూడా మూతపడ్డాయి. నోరు తెరిచి చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడితే తమపైన వేడు తప్పదన్న భయం వారిని వెంటాడుతోంది. వాస్తవానికి ఇప్పటి వరకు సస్పెండ్ చేసిన నేతలు పార్టీలో ఉన్నా లేకపోయినా పార్టీకి పెద్దగా నష్టం ఉండదు. కానీ పార్టీలోని చంద్రబాబు అనుకూల నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కోసమే వీర్రాజు ఈ తరహా చర్యలకు దిగారని అర్థమవుతోంది. ఇక ఇప్పుడు నేతలు ఎవరైనా బీజేపీలో ఉంటూ టీడీపీకి వంత పాడాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి కల్పించారు. క్రమేణా కేంద్రంలోని బీజేపీకి దగ్గరవుదామని భావిస్తున్న చంద్రబాబుకు ఈ తాజా పరిణామాలు మింగుడుపడిన వ్యవహారంగా మారింది.